హుజూరాబాద్ ప్రచారానికి వెళ్ళినట్టే లెక్క చేస్తాం. ఇప్పుడు మీరంతా మనం అంతా మాట్లాడుకుంటుంటే వెళ్తా, దాని సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తా. ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఓడిచ్చే వస్తా నేను, దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను రాజకీయంగా ఇప్పటిదాకా నేను ఆలోచించలేదు. నాకు నచ్చిన స్కీమ్ అన్నా, ఈ స్కీమ్ విషయంలో వెనుకకు పోయేది లేదు. ఈ స్కీమ్కు నూటికి నూరు శాతం నేను అమలు చేస్తా అని బట్టి విక్రమార్క గారు, తమ్మినేని వీరభద్రం గారు, వెంకటరెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా ఉన్నాం. అందరి ముందు ఆయన చెప్పింది ఏంటంటే, ఎన్ని లక్షల కోట్లైనా నేను పెట్టి తీరుతా, ఈ స్కీమ్ అమలు చేస్తా. ఏదన్నా కానీ నిన్న మొన్నటిదాకా ఇరిగేషన్ పెట్టాను, ఇతర స్కీమ్లో పెట్టాను, ఈసారి దళితుల కోసం పెడతా అనే మాట ఆయన స్వయంగా చెప్పాడు. చెప్పడమే కాక డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేశాడు. ఉద్యోగాల విషయంలో 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి విషయం మనం అక్కడ డిస్కస్ చేసిన విషయమే ఆయన అనౌన్స్ చేశాడు. దళితులకు ప్రమోషన్ల విషయంలో కూడా వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించాడు. దళితుల దగ్గర ఎన్ని భూములు ఉన్నాయనేది కూడా, 14 లక్షల ఎకరాల భూమి దళితుల చేతుల్లో ఉన్నాయి, వాళ్ళకు రైతు బంధు కూడా వాళ్ళకు వస్తున్నటువంటి విషయాన్ని కూడా అక్కడ తేలినటువంటి విషయం. ముఖ్యంగా ఇండ్ల విషయంలో కూడా ఖచ్చితంగా మ్యాసివ్గా వాటిని కట్టిద్దామనేటువంటి విషయం వారు చెప్పినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా గ్రామాలలో ఎక్కడైనా మిగిలి ఉన్నటువంటి భూములు, గవర్నమెంట్ భూములు ఉంటే ఖచ్చితంగా వాటి అన్నింటి కూడా దళితులకు ఇవ్వాలని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా రిజర్వేషన్ పరంగా ఇది మంజూర్లు ఇచ్చేటువంటి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే 15% రిజర్వేషన్ల కింద దళితులకు ఇవ్వాలని ఇంతకుముందు లేదు. ఏ షాప్ అయినా సరే, ఏ మంజూర్లు అయినా సరే 100 పెట్టొద్దనే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ పొట్ట కొట్టొద్దు, వాళ్ళ కడుపు మంట, ఆకలి మంటను తీర్చే స్కీమ్ ఇది. తరతరాలుగా అణగదొక్కబడ్డటువంటి నా జాతి ఆత్మ గౌరవంతో ముందుకు సాగడానికి వీలైనటువంటి స్కీమ్ ఇది. దీన్ని ఎవరు కూడా మరి మరొక రకంగా మాట్లాడొద్దనేది నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరి మీద నా కోపం లేదు, కానీ నా వర్గానికి వచ్చే స్కీమ్ను మీరు ఏదో విధంగా అడ్డం పడి ఆప్తామంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. ఎవడా మధుసూదన్ రెడ్డి ఏ విధంగా నా కులాన్ని లంజగోట్లని తిడతాడు, ఎంతవరకు సమంజసమని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఈటలు రాదు చెప్పిండో, ముక్కు నాలుగు రాసి దళితులకు ఆయన క్షమాపణ చెప్పాలి. ముక్కు నాలుగు రాసి క్షమాపణ చెప్ప సరే. అక్కడ హుజూరాబాద్కు సంబంధించినటువంటి స్కీమ్ కాబట్టి అక్కడ వాళ్ళని పిలిస్తే పిలవచ్చు, నన్ను పిలవాలనేది కూడా ఏం లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నా మద్దతును నేను ప్రకటిస్తా ఉన్నా. ఈ స్కీమ్ విషయంలో మాత్రం వెనుకకు తగ్గేది లేదు. నేను ఎంకరేజ్మెంట్ ముఖ్యమంత్రి గారికి ఎందుకు చేస్తున్నానంటే, ఈ స్కీమ్ అప్లై చేస్తే అటు చెయ్యి, చేసినాక ఆలోచిద్దాం. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఆలోచిస్తుంది కదా, చూడడానికి అవకాశం ఉంటుంది. అనేక త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ స్కీమ్లో, అనేక త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ త్యాగాలు చేయాలంటే దళితులంతా ఒక్క మాట మీద నిలబడి దండోర వాయించి దప్పు వాయించి ఎవడెవడి కోసమో దప్పు కొడతామయ్యా. మన ఇంటికి 10 లక్షలు ఇచ్చే ఆ నాయకుని కోసం, ఆ పార్టీ కోసం దండోర వాయించాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా, జిల్లాల వ్యాప్తంగా తిరుగుతా. ఏదైతే ఈటల రాజేందర్ మరి దళితుల భూములు ఉన్నాయో అవసరమైతే అక్కడ దాకా కూడా వెళుతానని కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈటలకు డిపాజిట్ రాకుండా చేయాలి. ఈటలకు ఓటేసినరంటే 10 లక్షలు వద్దు, రైతు బంద్ వద్దు అన్నట్టు ఉంటుంది. మరి రైతు బంద్ వద్దా, దళిత రైతు బంధు, అదేవిధంగా దళిత బంధు వద్దా ఆలోచించండి. ఇవాళ 6 నెలలకు ఒకసారి దళిత బంధు కింద బ్యాంకుల్లో డబ్బులు వస్తున్నాయి. ఇంత సునాయాసంగా డబ్బులు వేసే ప్రభుత్వం ఎవరున్నారు? రేపు పొద్దున మీ అకౌంట్లోకి, మీ ఖాతాలోకి 10 లక్షల రూపాయలు వచ్చేటువంటి కార్యక్రమం వద్దా, మీరు ఆలోచించండి. కాబట్టి ఇటువంటి స్కీమును కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే నేను మరొకసారి సందర్భంగా తెలియజేస్తా. మీరు మనం ఎప్పుడు కూడా శుభం గోర్ర తమ్ముడా అంటే ఏమో జరిగినట్టుంది. మొదట మనం శుభాన్ని కోరుదాం, కాదా అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు ఎందుకండి చేస్తానని చేసేటని చెప్తుంటే, నువ్వు చెయ్యమని చెప్పేది ఏంటండి? నాకు అర్థం కాదు ఇది. నువ్వు చెయ్యమని చెప్పేది ఏంది? నేను ఇంకో మాట కూడా చెప్తున్నా,
దళితులకు ఇచ్చేటువంటి 3 ఎకరాల భూమిలో కూడా నేను క్లారిటీ ఇస్తున్నా నా వరకు ఒక దళితుడిగా ఇప్పుడు ఆనాడు నేను కూడా ఆలేరులో 1000 ఎకరాలు కొన్నా మీరు కావాలనే బంగపిల్ల చూడండి మూటకొండల్లో చూడండి కాచారంలో చూడండి బొందుగులలో చూడండి సుమారు నామిలలో చూడండి ఒక 1000 ఎకరాలు నేనే కొన్నానండి అప్పుడు ఇంత ఎకరం 20000 ఉండే 10000 ఎకరం భూమి ఉండే ఇవాల కోట్ల రూపాయలు అయ్యింది ఎకరం కొంత సాధ్యం కాకపోవచ్చు కానీ ఎక్కడైనా ప్రభుత్వ భూములంటే అవన్నీ కూడా దళితులకు పంచాల్సిన అవసరం ఉంది ఎస్టీలకు కూడా పంచాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రతిదాని అదే పట్టుకొని ఊలాడవలసిన అవసరం లేదు దానికంటే మించి నీకు డబ్బు డైరెక్ట్ గా 10 లక్షల రూపాయలు నీ ఖాతాలో వేసి నువ్వు ఏం చేసుకుంటావు తంబి నువ్వు చేసుకోమని డబ్బులు ఇచ్చినా మరి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం దీని విషయంలో ఎవరు అడ్డం వచ్చినా సరే ఇది చాలా పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది వాళ్ళ మీద ఇది ఏ రకంగా మంచిది కాదు దళిత వ్యతిరేకం 10 లక్షలు ఇవ్వకుండా అడ్డం పడుతున్న వాళ్ళకి అడ్డంగా నిలబెట్టి తన్ని ఈ స్కీమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని గమనించవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తాను నమస్కారం।